నీతి సూర్యుడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 10వ వార్షిక క్రీస్తు సువార్త మహాసభలు. తేదీలు 2020 ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో అనగా సోమ మంగళ బుధవారాల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు. స్థలం పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర యనమల పుదురు. వాక్యోపదేశకులు పాస్టర్ ఎం పాల్ రాజ్ గారు, నీతి సూర్యుడు మినిస్ట్రీస్ రాయనపాడు, పాస్టర్ కె పరంజ్యోతి గారు, నీతి సూర్యుడు మినిస్ట్రీస్ హైదరాబాద్, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, నీతి సూర్యుడు మినిస్ట్రీస్ యనమల పుదురు. అందరికీ ఆహ్వానం, ప్రేమతో ఆహ్వానించువారు నీతి సూర్యుడు మినిస్ట్రీస్ యనమల పుదురు. సెల్ నంబర్స్ 9666-66797 మరియు 8522960135. నీతి సూర్యుడు మినిస్ట్రీస్ సంఘ సభ్యుల సహాయ సహకారములతో. బైబిల్ అందులో కొరింథీ రాసి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక. గమనించండి, జీవించువాడు ఇక మీదట అంటే ధర్మశాస్త్రం కోసమే బ్రతికాడు. సౌలు దేనికోసం బ్రతికాడు? ధర్మశాస్త్రం కోసమే బ్రతికాడు, లోకం కోసమే బ్రతికాడు. ఈరోజు నువ్వు గుండె మీద చేసుకొని నేను నా ప్రభు కోసం బ్రతుకుతున్నాను చెప్పగలవా? నిజముగా క్రీస్తు ప్రేమ నీకు అర్థమైతే నిజముగా నేను బ్రతికేది నా కోసం కాదు, లోకం కోసం కాదు, నా కోసం ప్రాణం పెట్టిన యేసు కోసం బ్రతుకుతాను. హల్లెలూయా. అదే క్రీస్తు యేసు నందున్న ఎడల నూతన సృష్టి. ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 17వ వచనంలో దేవుడు ఆ వాగ్దానం నాకు ఇచ్చాడు, అది నాలో నెరవేర్పు జరుగుతుంది అని నువ్వు ధైర్యంగా చెప్పగలవండి? అందుకని పౌలు అంటాడు, ఇక జీవించువారు ఇక మీదట తమ కోసము కాక తమ నిమిత్తము మృతి పొంది. నీవు చనిపోవలసిన స్థానంలో నీ కోసం యేసు చనిపోయాడు. సంగతి నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. తెలుసండి, ఈరోజు ఎలా ఉందంటే యేసు ప్రభు నమ్ముకుంటే ఎయ్యో కలిసి వస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే బాగుంటుంది అన్ని బ్యాచే, కానీ యేసుని కోసం మృతి పొందాడన్న సంగతి హల్లెలూయా. ఏ రోజైతే ఆ సంగతి నీకు తెలిసిద్దో ఆ రోజున నువ్వు ప్రభుని నీ గుండెల నిండా నింపుకుంటావు. దేవుని స్తోత్ర. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం కోసమే బ్రతికాడు, ధర్మశాస్త్రాన్ని తన ప్రాణంగా అదిగో ప్రేమించాడండి. అలాంటి వ్యక్తి దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు అనే రక్షకుడు అతని స్వరం విన్న తర్వాత ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభుకి ఒక బానిస అయిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభుకి పెదకాకని దేవదాసయ్య గారు, ఆయన ఆయన బుక్స్ లో రాసేవాడు, ఆఖరి రాసి క్రీస్తు బానిసను అని రాసేవాడు అండి. ఎవరంట? క్రీస్తు బానిస అంటే నేను ఆయనకి బానిస అయిపోయాను, ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఒక మందు తాగేవాడు ఆ మందు తాగకుండా ఉండలేడు, ఒక లోకంలో జీవించేవాడు లోకం లేకుండా జీవించలేడు, లోకాశ్రంలో బ్రతికేవాడు ఆ లోకాశ్రం లేకుండా బ్రతకలేడు, అంటే వాడికి దానికి బానిస అయిపోయాడు. ఆయన రాసిన మాట ఏంటంటే క్రీస్తు బానిసను అని రాశాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనికి బానిస అయ్యా? సినిమాలుగా, సీరియల్గా, లోకానికా? అర్థం తెలుసా? యేసయ్య ప్రేమ నీకు ఇంకా తెలియదు. 2020 వస్తుంది, 2030 వస్తాయి, 2040 వస్తాయి, ఎన్ని వచ్చినా నీ జీవితం మారదు, కానీ మార్చగలిగేది నా యేసు ఒక్కడే. ఆయన ప్రేమను గుర్తించినప్పుడే. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు దేనికి బానిస అయ్యావు? దేనికి బానిస అయ్యి ఆ బానిసత్వం నుంచి బయట రాలేకపోతున్నా? క్రీస్తు ప్రేమ ఆ ధర్మశాస్త్రాన్ని బానిసత్వం నుంచి సవులుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చి క్రీస్తుకు బానిసగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజున దేవుని ప్రేమను చూపించి దేవుని బిడ్డలుగా మనం మార్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజున మనం గమనించాలి, ఇప్పుడు క్రీస్తు బానిసైపోయాడు అపొస్తలుడు పౌలు. అందుకే ఆయన అంటున్నాడు, ఈ రోజు నుంచి నేను జీవించేది నా కోసం కాదు. ఎవరి కోసం అంట? నా కోసం ప్రాణం పెట్టాడే, నా కోసం మరణాన్ని జయించాడే. నేను చేసిన పాపాన్ని నా చేతులతో మేకలు కొట్టాల్సింది, నా తలంపుల్లో చేసిన పాపాన్ని బట్టి నా డొక్కలో బల్లింతో పొడవలసిందండి. నా పాపం నిమిత్తం నా యేసుని డొక్కలో పొడిచారు. హల్లెలూయా. నేను ఎటు కొడతాడు పరిగెత్తాను నా పాదాలు పాపం చేయటానికి, నా పాదాల్లో మేకలు కొట్టాల్సింది, నా యేసయ్య పాదాల్లో నన్ను బట్టి మేకలు కొట్టారు. ఈ విషయాలన్నీ కూడా సౌలుకి అర్థమయ్యి
అతడు పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు అంటాడు ఆయన, ఈ రోజు నుంచి నేను జీవించేది నా కోసం కాదు. హల్లెలూయా. ఎవరి కోసం అంట? మరొకసారి వచ్చిన చూద్దాం. జీవించు వారు యొక్క మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిత్య ఎంచుకొనిచున్నాము. దేవుని స్తోత్రం. ఈరోజు గమనించండి, ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే సౌలు జీవితంలో ఒక నూతనమైన సృష్టి. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనా సరే నేను నా యేసు కోసమే బ్రతకాలి. కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఒకరోజు నేను సేవా జీవితంలో ప్రయాణమై ఆ దేవుని పని నిమిత్తం బయటికి వెళ్తున్నాను. ఒక 10 అడుగులు 20 అడుగులు వేసాను లేదో, నాకు ఫోన్ చేసి, అప్పుడు పిల్లలు బబులు బుడ్డి చిన్న పిల్లలు, బబులకి బాగా జ్వరం వచ్చింది అని చెప్పి, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఇప్పుడు వెళ్తున్నాను, వెనక్కి రావాలా ముందుకెళ్ళాలా, జ్వరం వచ్చిందని చెబితే నా మనసులో దేవుని కోసం ముందుకు సాగితే ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్ర. ఒక పక్కేమో జ్వరం వచ్చిందని చెప్పినప్పుడు వెనక్కి రావాలా, దేవుని పని కోసం ముందుకెళ్ళాలా. కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షిస్తుంటాడు, కానీ దేవుని ప్రేమ నన్ను ఒక అడుగు ముందుకే నడిపించింది. దేవుని స్తోత్ర. ఎందుకో తెలుసా, దేవుని ప్రేమ నీకు అర్థమైతే, దేవుని యొక్క కనికరు నీకు అర్థమైతే, ఆయన చేసినటువంటి త్యాగం ప్రపంచంలో ఎవరు నీ కోసం చేయలేదండి. నీకు ఎవరైనా బంధువులు ఉన్నారంటే యేసయ్య తప్ప మరొక బంధువు లేరు. మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో, విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా. అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. హల్లెలూయా. ఈరోజు గమనించాలి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్టే, యేసు క్రీస్తు యొక్క ప్రేమ నీకు అర్థమైతే నా బంధము నీ బంధము ఆయన వైపే నువ్వు అడుగులు ముందుకెళ్ళాలి. నీ అడుగు ఎట్టు వెళ్తుంది? పౌలు జీవితంలో ఎందుకు ఈ మాట చెప్పాడంటే తన అనుభవపూర్వకంగా చెప్పాడు. ఒకప్పుడు నేను ఆ యేసును చంపాలని, ఆ యేసును గాయపరచని బయలుదేరాడు, కానీ అప్పుడు నాకు ఆయన ప్రేమ తెలియదు. ఇప్పుడు ఆయన ప్రేమ తెలిసిన తర్వాత ఆయన కోసం సావటాక ఆయన ఇష్టపడ్డాను. దేవుని స్తోత్ర. అందుకనే మనం జీవించేది నీ కోసం నా కోసం కాదు, నీ బంధువుల కోసం కాదు, నీ స్నేహితుల కోసం కాదు. అందుకని ఒక రోజున ఏ వ్యక్తి అయినా దేవుని ప్రేమ గనక తెలిస్తే ఆ వ్యక్తి ఎవరినైనా వదులుకుంటాడు, కానీ యేసును మాత్రం వదులుకోలేడు. దేవుని స్తోత్ర. అందుకనే చనిపోయే వరకు కూడా ఆయన కొరకే బ్రతుకుతాడు. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుంటా క్రీస్తే. నేను బ్రతుకుతానంటే ఎందుకు తెలుసు? ఎవరి కోసం? ఆదివారం కూడా మనం ఆయన కోసం బ్రతుకుతున్నావా, లేకపోతే మన కోసం బ్రతకాలని చూస్తున్నావా? ఆయన ప్రేమ నీకు తెలియక, ఆయన చేసిన త్యాగం నీకు అర్థం కాదు, ఇంకా అర్థం కాదు. అర్థమైతే మన బ్రతుకులు వ్యర్థం కావండి. దేవుని స్తోత్ర. అందుకని మనం జీవించేది ఎవరి కోసం జీవించాలి? నా కోసం, నీ కోసం, మనందరి కోసం. ఆయన సిలువలో మనందరి కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన సొగసు లేనివాడుగా, స్వరూపం లేనివాడుగా ఆయన ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకోసం అలా వేలాడుతున్నట్టే? నిన్నంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా నీ కోసం ఉండారండి? ఆలోచిస్తుంది. నీ కోసం అంతగా సిలువలో శ్రమలు భరించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆ విషయాన్ని యేసయ్య ఆ సన్నివేశాన్ని సవులుగా ఉన్న వ్యక్తికి ఆ సన్నివేశాన్ని చూపించాడు. దేవుని స్తోత్ర. అందుకే దేవుడు ఏ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి బ్రతుకు ధన్యమైంది. అబ్రామా అబ్రామా అని పిలిచాడు.
ఏమని పిలిచాడు? అబ్రహమా అబ్రహమా అని పిలిచినప్పుడు అబ్రహము వెనుతిరుక్కోకుండా తనకున్న వారందరూ వదిలిపెట్టేసుకొని సమస్తాన్ని వదిలిపెట్టేసి ఎవరో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి. నువ్వు బయలుదేరావు ఎక్కడికి వెళ్తాను అంటే బిస్సినట్టు వెళ్తాను చెబుతావు, కానీ అబ్రహము తన భార్య అని పిల్లలు పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో తెలీదు, తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుడు నన్ను పిలిచాడు అన్నాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడా అంటే ఎలా ఉంటాడు నాకు అది తెలియదు, కానీ ఆయన పిలిచిన పిలుపు యొక్క ఆ స్వరం ఏంటే నా హృదయాన్ని ఆకర్షించేసింది. తండ్రినైనా వదులుకోగలిగాను, బంధువులైనా వదులుకోగలిగాను, ఆయన్ని వదులుకోలేకుండా ఉండలేకపోతున్నాను, అందుకే ఇక్కడి నుంచి బయలుదేరాను. దేవుని స్తోత్ర. ఈరోజు అలాంటి ప్రేమ నీకు అర్థమైతే దేన్నైనా వదులుకుంటావు, ప్రభు కోసం బ్రతుకుతావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు గమనించండి, అలాంటి దేవుడి కోసం పరితపించాలి, అలాంటి స్వరం కోసం ప్రయాసపడాలి. ఈరోజు మనం గమనించాలి. అందుకని సౌలుగా ఉండే వ్యక్తికి దేవుడు నేను హింసిస్తున్న యేసును చూపించినప్పుడు ఆయన ప్రేమకు బద్ధుడైపోయాడు. ఆ రోజు గురించి ఇక్కడ రాశాడు ఈ మాట, మనం జీవించేది మన కోసం కాదు, నీ కోసం కాదు, నా కోసం కాదు, మన ప్రభు అని యేసు క్రీస్తు కోసం బ్రతకాలి. అప్పుడు నీలో ఒక నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు నీలో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభం ఎక్కడకంటే నిత్య రాజ్యాన్ని చేరే వరకు నడిపిస్తాయి. హల్లెలూయా. ఎక్కడదాకంట మధ్యలో ఏ అడ్డులు వచ్చినా, మధ్యలో ఏ ఆటంకాలు వచ్చినా, ఏది నిన్ను ఆపలేవు. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రమే పొంగి పొర్లినా, యోర్దాను ఎదురై ఎర్ర సముద్రమే పొంగి పొర్లినా, భయము లేదు జయము మనది, భయము లేదు జయము మనది, విజయ గీతం విజయ గీతం పాడేదను, హోసన్న జయమే హోసన్న జయమనగే, హోసన్న జయమనగే. గమనించండి, రోజున నీ జీవితంలో ఏది అడ్డొచ్చినా క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము. ఆ పైన వచ్చింది చదువు, 14 వచ్చింది చదవండి. కొరింథీ రాసి 2వ 5వ ఆ 13 వచ్చిన 14 వచ్చింది చదవండి. ఏలయనగా మేము వెర్రి వారమైతిమా, దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా, మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేస్తుంది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ తెలుసు కాబట్టి ఆ ప్రేమ వారిని నడిపిస్తుందండి. ఈరోజు నేను ఎవరు నడిపిస్తున్నారు? హల్లెలూయా. ఈరోజు నేను ఎవరు నడిపిస్తున్నారండి? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ నిన్ను నడిపిస్తుందా? ఆ ప్రేమను చూసిన వారికి అర్థమైంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆయన ప్రేమను కనుక నువ్వు అర్థం చేసుకోకపోతే ఆయన నిన్ను నడిపించలేడు, ఆయన ప్రేమ నిన్ను నడిపించలేదు. ఏమంటే ఏదో ఒక సాగు చెబుతావు, ఏదో ఒక సాగు చెబుతావు, ఏమో రాలేకపోతున్నావు అంటే ఏదో ఒక సాగు అండి. కానీ పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏ సాకులు చెప్పనివ్వలేదండి. అవసరతి మా ప్రాణం పోటాకైనా సరే ప్రభు కోసం మేము ఇష్టపడ్డామండి. ఒకరోజు నా పిలుపు కుమార్తెలు ప్రవచిస్తూ ఉన్నారు, ఇదిగో ఈ నడికట్టు గల మనుషులు ఇప్పుడు ఎరుసలేం వెళ్తున్నాడు, అతన్ని యూదుల చేతికి పట్టుకుంటారు, అతన్ని చిరఛేదనం చేస్తారు, బంధించేస్తారని చెప్పి ప్రవచనం ప్రవచిస్తుంటే ఆ పక్కన వాళ్ళందరూ గుండెలు బాదుకొని ఏడుస్తుంటే పౌలు అంటాడు, ఎందుకు మీరు ఏడుస్తుంటారు? అవసరతి నా యేసు కోసం ఎరుసలేం వెళ్తాను, అక్కడ బంధించబడతాను, అవసరతి సావట కాని ఇష్టమే. హల్లెలూయా. మీరు బాధపడి నన్ను ఎందుకు బాధపరుస్తారు? కాబట్టి నేను వెళ్ళేది నా ప్రభు పని కోసం వెళ్తా, ఏది కూడా అడ్డు ఉండదు. ఎందుకు తెలుసు? నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడే, ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తుందండి. ఈరోజు నీ జీవితంలో ఎంతవరకు నీకు క్రీస్తు ప్రేమను తెలుసుకున్నావు? క్రీస్తు ప్రేమ నేను ఎంతో నడిపిస్తుందండి. అక్కడ చంపుతారని ప్రవచిస్తున్నా సరే పౌలు ఆగలేదండి, అతడు ప్రయాణమై ఎరుసలేము వెళ్ళాడు. అలా నిలబడ్డావాడు నిలబడ్డుగానే ఆ మెడ మీద తాలకాయి తెగ
తెగ నరికేశాడండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అలా నిలబడ్డట్టుగానే ఆ చిరఛేదనం చేయబడ్డాడు పౌలు. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమను రుచి చూచాడు. ఈరోజు కాస్త చిన్న శ్రమ వస్తేనో, బట్టలు లేకపోతేనో, భోజనం లేకపోతేనో, నువ్వు అనుకున్న జరగకపోతేనో ఆగిపోతావు. ఏసలేడే అంతే. ఏసు నీకు తెలియదండి. ఈరోజు నీకు చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఎవడైనా నువ్వు క్రీస్తు యేసు నందున్న ఎడల నువ్వు ఎక్కడున్నావు? యేసులో నీవుంటే, నీలో యేసు ఉంటే నీ ఆత్మ జీవితం ఆగదు. ముగింపు వరకు నీ ఆత్మ జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. అలేలయా. 108 వస్తే సైడ్ ఇచ్చేస్తున్నారండి అందరు కూడా. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే శ్రమలే నీకు సెల్యూట్ చేసేసి నిన్ను ఆపలేవయ్యా. అలేలయా. వస్త్రహీనత, రోమపత్రిక 8:35 చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను వేడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను. ఇవన్నీ పౌలు యొక్క జీవితాన్ని కనుక నువ్వు చదివితే నీ జీవితం ఆ వాక్యానికి అనుసంధానంగా ఉంది. అంటే వాస్తవంగా నీలో క్రీస్తు ప్రేమ ఉంది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి ఎవడు వేరు చేస్తాడు నన్ను? ఎవరైనా వేరు చేయగలరా? శ్రమ వచ్చిందనుకో, ఓ శ్రమ నన్ను వేరు చేయటానికి వచ్చావు, నా యేసుని నాకు నా దేవునితో సహవాసానికి నన్ను వేరు చేయటానికి వచ్చావా? శ్రమ సిల్లిడుకు వెళ్ళిపోయింది. అలేలియా. కట్టి చేత అలేలియా. ఈరోజు నీ జీవితంలో ఆ శ్రమలో కొట్టుకెళ్ళిపోతున్నారు చాలా మంది. శ్రమలో కొట్టుకెళ్ళిపోతున్నారు. అర్థం తెలుసా? యేసునైనా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. శ్రమ వారిని లాక్కెళ్ళిపోతుంది. కానీ పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నేను చూసిన తర్వాత నా జీవితంలో ఎన్నో పెను తుఫాన్లు వచ్చినాయి, అయినా సరే ఆ తుఫాన్లు అలా వెనకెళ్ళిపోయినాయి, కానీ ఏది నన్ను కదిలించలేకపోయింది క్రీస్తు ప్రేమలో నుండి. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, శ్రమ అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, మడలను ఎడబాపు వాడు ఇందును గూర్చి రాయబడినది ఏమనగా? అలీలియా. ఏదైనా వేరు చేయగలరా? ఈ లోకంలో ఏదైనా నా ప్రభు నుంచి వేరు చేయగలరా? పౌలు ఒక గచ్చి నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆ మాట ప్రకారం నిజమే నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎవరైనా నన్ను వేరు చేయగలరా అని నువ్వు చెప్పగలవా? ఎన్నో పరిస్థితులు వస్తాయి, ఎన్నో విపత్తులు వస్తాయి, లేకపోతే వ్యాధి రావచ్చు, బలహీనత రావచ్చు, శ్రమలే రావచ్చు, ఏ సమస్య అయినా సరే ఆ సమయంలో క్రీస్తు ప్రేమను చూసినప్పుడు ఆయన పొందిన శ్రమల్లో నీకు వచ్చిన శ్రమ ఏ పాటిది? ఆయన అనుభవించిన కష్టాల్లో నీవు అనుభవించే శ్రమ ఏ పాటిది? దేవుని స్తోత్రం. యేసయ్యా నీ కృప తాళంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తాళంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకు చే మహిమయదుట ఇక్కడ ఆ శ్రమలో యేసయ్య కృపను తలుచుకున్నాడంట. నీకు శ్రమలు వచ్చినప్పుడు ఎవరెంక చూడాలి? నీ కొరకు యేసయ్య భరించిన శ్రమలు ఇంకా చూస్తే నీకు అనిపించింది, ప్రభువా
పరిశుద్ధుడయ్యండి, దేవుని కుమారుడయ్యండి కూడా నా కోసం అన్ని శ్రమలు పడితే నాదేముందయ్యా, ఇది నాకు శ్రమ అని నీకు అనిపించదు. దేవుని స్తోత్ర. మనం ఏం చూస్తాం, ఆయన ప్రేమ తెలిసినప్పుడు, ఆయన ప్రేమను గుర్తించినప్పుడు, ఆయన నీ కోసం ఎన్ని పడ్డాడో అవి చూస్తే అప్పుడు నీకు అసలు శ్రమ శ్రమ అనిపించదు. పౌలుకి ఇన్ని శ్రమలు పడుతుంటే అసలు నాకు ఏ శ్రమ, ఇన్ని శ్రమలు కూడా అసలు నాకు శ్రమలే అనిపించలేదు అన్నాడు. దేవుని స్తోత్ర. మరి మనకెందుకో అసలు శ్రమలు, భూమి ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ దగ్గర ఉన్నట్టుగా, ఎన్ని బాధలన్నీ కూడా నీ దగ్గరే ఉన్నట్టుగా, అడ్రస్ ఏదని చెబితే నీ అడ్రస్ చెప్పాలి. దేవుని స్తోత్ర. యేసయ్య ప్రేమ నీకు తెలిస్తే, ఆ ప్రేమను గనక నువ్వు తలంచుకుంటే అసలు పడే శ్రమ ఇది శ్రమే కాదు. బైబిల్ అందరిలో మనందరికి తెలుసు లాజరు. లాజరు భూమి మీద అతడు శ్రమలు పడ్డాడు అంటండి. హల్లెలూయా. లాజరు ఏం పడ్డాడు? శ్రమలు పడ్డాడు. అన్ని శ్రమలు మరి లాజరుకి అనిపించలేదు. అసలు కుక్కలు వచ్చి అతని ఆ దేహాన్ని నాకిని అంట. కుక్కలు వచ్చి అతని దేహాన్ని నాకినప్పుడు ఎంత అసహ్యంగా ఉన్నప్పుడు కూడా ధనవంతుడు ఎదురుగా కనపడ్డాడు, ఉదారంగు బట్టలు వేసుకున్నాడు. హల్లెలూయా. నీకేదన్నా బాధ వచ్చిందంటే, నీకేదన్నా కష్టం వచ్చిందంటే పక్కన లేక చూస్తావు, వాళ్ళు బాగా బ్రతున్నారు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకేం ఉపయోగం లేదు, నాది బతుకేనా అని అనుకుని ఇక నీకు నీవే అనుకుంటావు. కానీ లాజరు ఏనాడు కూడా ధనవంతుడు ఎదురుగా కనపడ్డా, ధనవంతుడి రంగ చూసి ఆనందపడలేదు, కానీ దుఃఖపడలేదు, కానీ ఎక్కడంగా చూసి తెలుసా, పరలోకములో ఉన్న దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, ఇన్ని శ్రమలైనా ఇన్ని బాధలైనా లాజరు అనుభవించాడు, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే లోకస్వత 16:24 తండ్రి అయిన అబ్రహమా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేశాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించేదివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఈ లోకంలో ఎందుకో కష్టాలు శ్రమలు, ఎందుకంటే నువ్వు ప్రభు యొక్క ప్రేమను గుర్తించినప్పుడు ఆ కాస్త కొన్ని శ్రమలు పడపోతే అబ్రహాము రొమ్ము మీద నువ్వు నెమ్మది పొందలేవు. దేవుని స్తోత్ర. అందుకని పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూస్తలేదు, అదృశ్యమైన వాటిని దానించి చూస్తున్నాం. ఈ లోకంలో ఈ చులకని, ఈ శ్రమ మాకు అంతకంతకు రెట్టింపు ఘనతను మహిమనిస్తున్నాయి అంటాడు పౌలు. హల్లెలూయా. ఈరోజు లాజరు ఏం చూశాడంట, శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. అందుకని ఇప్పుడు అతడు అబ్రహాము రొమ్ము మీద ఆనుకున్నాడు. దేవుని స్తోత్ర. ఎందుకు ఆ శ్రమలు పడాల్సి వచ్చిందంటే, లాజరు ఆ రోజే గ్రహించాడండి, నా దేవుని కోసమో. హల్లెలూయా. ఎవరి కోసం అంట, నిన్ను చూసి ఎవరన్నా అలాంటి మాట చెప్పగలుగుతున్నారా, అమ్మా ఎన్ని శ్రమలు సహించావమ్మా, ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, నిన్ను గూర్చి అనేక మంది సాక్షి చెప్పాలి. హల్లెలూయా. మొన్న ఒకసారి చెప్పాను, ఒక సహోదరుడు వచ్చి అయ్యా నీ గురించి ఒక దర్శనం వచ్చిందని చెప్పాడు. అని ఏమొచ్చిందంటే, అదిగో నా సేవకుడైన ప్రేమచంద్ నేను ఆశీర్వదించాను అన్నాడు అంట. ఈయన అడిగాడంటే, ఎందుకని అడిగితే, అతడు నా నిమిత్తము సహించాడు, భరించాడు, నిలబడ్డాడని మూడు విషయాలు చెప్పాడంట. దేవుని స్తోత్ర. భరించి సహించి నిలబడ్డాడు. ఈరోజు నీ గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలండి. ఏదో కాస్త శ్రమ వచ్చినప్పుడు, ఇదేదో ప్రపంచం అంతా నీ మీద వచ్చి తిరగబడిపోయినట్టుగా క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్టు అప్పుడు రుజువు ఏంటండి. లాజరు ఎన్ని శ్రమలు పడ్డాడో, కుక్కలు వచ్చి నాగే పరిస్థితి వచ్చింది, అయినా సరే ఏ రోజు కూడా లాజరు మనసులో ప్రభుని దూషించలేదు. దేవుడు సాక్ష్యమిస్తున్నాడు, అతడు భూమి మీద నా కొరకు శ్రమలు పడ్డాడు, నా కోసం పడ్డాడు. ఈరోజు ప్రభు యొక్క ప్రేమ నీకు తెలిస్తే ప్రభు కోసం ఎన్ని శ్రమలైనా పడతావు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, ప్రభువా నీ కొరకు ఎన్ని శ్రమలు పడాలో అవన్నీ పంపించయ్యా, ఎన్ని శ్రమలు భరిస్తాను, అంతకు అంతకు మహిమను నేను పరలోకులు పొందుకుంటాను. హల్లెలూయా. కష్టపడుకోకుండా ఫలితం రాదండి. ప్రభు కోసం సహించకుండా భరించుకోకుండా నిత్య రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం నీకు దొరకదు. అందుకని ఏ వ్యక్తి అయితే క్రీస్తు యేసుని
కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఆలోచనలో ఆ వ్యక్తి తలంపులన్నీ మారిపోతాయి, మారిపోయి ప్రభు కోసం బ్రతుకుతాడు. అప్పుడు నిన్ను చూసినప్పుడు, నీలాంటి వారిని చూసినప్పుడు అనేక మంది కూడా నిన్ను చూసి నీలాగా నడవాలని, నీలాగా ఉండాలని వారికి ఆలోచన కలిగింది. దేవుని స్తోత్రం. అందుకని పౌలు అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనండి. నీలో యేసు కోసం ఎంత సహిస్తున్నావో, యేసు కోసం ఎన్ని భరిస్తున్నావో అది ఇతరులకు తెలియపడనీయాలి. అది నిజమైన సాక్ష్యం. అంటే ఈరోజు నీ జీవితంలో నూతన సంవత్సరం చెప్పి గొంతులు వేయటం కాదు, దేవుని కోసం ఏం భరిస్తున్నావు, దేవుని కోసం ఏ నీ జీవితంలో ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు, దేవుని కోసం ఏ రీతిగా బ్రతుకుతున్నావు, నీ సాక్ష్యం ఏంటి. సాక్ష్యం ప్రభుకి అవసరం, ఆ సాక్ష్యం నీ వెనుకున్న తరానికి అవసరం అండి. అంతేగాని ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఆనందం గడిపేతే ఏం ప్రయోజనం ఉండదు. ఈరోజు నీ జీవితంలో మార్పు చెందిన నీ జీవితాన్ని ఇతరులకు చూపిస్తే అనేక మంది మారుతారు. హల్లెలూయా. అప్పుడే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తారు. అంతేగాని ఈ లోకంలో అందరిలాగా నువ్వు ఆనందించి అందరిలాగా సంతోషిస్తే అది నిజమైన నూతన ఆనందం కాదు. కాబట్టి ఈ రోజున ఈ చదివిన లేఖన భాగాలను బట్టి మనం ధ్యానం చేసినప్పుడు, ఇగో కాగా ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల, పౌలే కాదు, పౌలు తర్వాత నీవే, పరువు తర్వాత నేనే, మనమందరం ప్రభులో ఉంటే, ప్రభు నీలో ఉంటే నీ సాక్ష్యము అనేక మందికి ఒక మాదిరి కరగుంటది. అప్పుడు నువ్వు సహిస్తావు, భరిస్తావు, నీ ఆలోచనలు చూస్తారు, నీ తలంపులు చూస్తారు, నీ నడవడిక చూస్తాడు. చూసినప్పుడు అనేక మంది నీ వైపు ప్రభువులోకి నడవగలుగుతారు. నువ్వు ఒక మార్గం అవుతావు, నువ్వు ఒక ద్వారం అవుతావు, ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరి దయచేయను గాక. ఆమేన్. నీతి సూర్యుడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 10వ వార్షిక క్రీస్తు సువార్త మహాసభలు 2020 ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో అనగా సోమ మంగళ బుధవారాల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు. స్థలం పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర యనమల కుదురు. వాక్యోపదేశకులు పాస్టర్ ఎం పాల్రాజ్ గారు, నీతి సూర్యుడు మినిస్ట్రీస్ రాయనపాడు, పాస్టర్ కె పరిణ్ జ్యోతి గారు, నీతి సూర్యుడు మినిస్ట్రీస్ హైదరాబాద్, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, నీతి సూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. అందరికీ ఆహ్వానం, ప్రేమతో ఆహ్వానించువారు నీతి సూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. సెల్ నంబర్స్ 9666-66797 మరియు 8522-960135. నీతి సూర్యుడు మినిస్ట్రీ సంఘ సభ్యుల సహాయ సహకారములతో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తును బట్టి వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట్ట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్, నీతిశివుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు, మా ఫోన్ నెంబర్ 8522-960-135, మరి యొక్క నెంబరు 7981-69-9758.